సో నెక్స్ట్ రేస్లో ఉన్న మూవీస్ గురించి మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే మనకి నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అంటే పుష్ప 2, RC 15. సో మెయిన్గా ఈ రెండు సినిమాలు అయితే నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతాయని మ్యాక్సిమం కన్ఫర్మ్ అన్నట్టే చెప్తున్నారు. ఈ సంక్రాంతికి ఎలాగో అంటే ఎవ్రీ సంక్రాంతికి దిల్ రాజు గారు ఒక సినిమాని తీసుకొస్తూ ఉంటారు. సో అలాగే యాజ్ యూజువల్గా మళ్ళీ RC 15 సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్కి కూడా ఈ సంక్రాంతి కలిసి వస్తుంది కాబట్టి పుష్ప 2 కూడా అప్పుడే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో అంటే ఈ వార్ అనేది సో ఇప్పటి నుంచి ఫ్యాన్స్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎలా చూడొచ్చు, సో ఎలా ఉంటుంది? సో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సంక్రాంతికి ఎలాగైతే వార్ దిల్ రాజు వర్సెస్ మైత్రి అయ్యిందో నెక్స్ట్ కూడా అదే రిపీట్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప మైత్రి, అటు RC 15 దిల్ రాజు గారిది. సో ఈసారి చాలా కాంట్రవర్సీలు తెచ్చి రకరకాలుగా కొట్లాడి మొత్తానికి వారసుని రిలీజ్ చేసుకున్నప్పటికీ, చాలా ఇబ్బంది పడ్డప్పటికీ నెక్స్ట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దిల్ రాజు, ఎందుకంటే స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోతే అది మళ్ళీ బైలింగ్ వెళ్ళే. అయితే ఇందాకటిది ఏంటంటే ఇది తమిళ్లో మెయిన్ మాతృకై తెలుగులో రిలీజ్ లాగా వచ్చింది వారసుడు. నెక్స్ట్ ఏంటి, తెలుగులో మెయిన్ తమిళ్లో కూడా రిలీజ్ చేస్తారు. వై? బికాస్ డైరెక్టర్ శంకర్ అండ్ దాంట్లో ఆర్టిస్టులు కూడా సగం వాళ్ళు సగం వీళ్ళు అన్ని రకాలుగా ఉండడం జరిగింది. అండ్ మెయిన్ ఇక దిల్ రాజు గారి కంటే ఇక డైరెక్టర్ శంకర్ గారు వస్తున్నారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే ఒక వారం ముందు వారం తర్వాత కూడా ఎవరు రావడానికి ఇష్టపడరు. వై? బికాస్ ఆయన ఎప్పుడు ఒక 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్తో వస్తాడు. అండ్ ఈవెన్ ఆయనకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా నిర్మాత మండలి వాళ్ళకు ఉంది కాబట్టి ఆయన అలా వదిలేస్తారు. సో ఈసారి దిల్ రాజు గారికి అది ఒక ప్లస్ అయింది. కానీ అది ఎంత ప్లస్ అయినప్పటికీ కూడా వినడానికి ఈ సంక్రాంతికి ఆయన మాట వినలేదుగా, మరి నెక్స్ట్ టైం వాళ్ళు ఎలా వింటారు? అటు ఇంకొకటి ఏంటి, పుష్ప 2 మైత్రి, ఈ సంక్రాంతికి మైత్రిని చాలా ఇబ్బంది పెట్టాడు దిల్ రాజు గారు. వీళ్ళు రెండు పెద్ద సినిమాలు తెచ్చినప్పటికీ కూడా ఆయన అసలు తగ్గల, మిగతా 3 సినిమాలు కొనేసి అసలు ఎట్లా ఫుల్ టైట్ సిచ్యువేషన్లో పెట్టేసరికి మోస్తారు వీళ్ళు కలెక్షన్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే కనుక మిగతా థియేటర్స్ లేకపోతే ఈ 2 సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి, అంటే టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా. సో ఇబ్బంది పెట్టారు. ఈసారి మైత్రి దిల్ రాజు గారిని ఇబ్బంది పెట్టే క్రమంలో అందుకే వాళ్ళు పర్లేదు లేని వదిలేశారనమాట. ఈసారి ఏంటి, మైత్రికి పుష్ప 2 అంటే ఎంత కాదన్నా 200 అటు ఇటు బడ్జెట్ పెడుతున్నారు, అంటే దానికి అవసరమే. కానీ శంకర్ గారి సినిమా అంటే అవసరం ఉన్నా లేకుండా సాంగ్స్ మీదే ఆయన కోట్ల కోట్లు పెట్టి తీస్తారు మనకు తెలిసిందే. అంటే ఎక్కువ ఎటు చూడు భారీతనం ఉంటుంది. అండ్ అంటే భారీతనం ఇన్ సెన్స్ పెట్టచ్చు, ఎంతన్నా పెట్టచ్చు, కానీ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి కదా, ఆ బిజినెస్ని రీచ్ అవ్వాలి. ఎందుకంటే థియేటర్స్ అవే, సినిమా టికెట్ రేట్లు అలాగే ఉంటాయి. అండ్ టికెట్ రేట్స్ విషయానికి వస్తే మాది 500 కోట్ల బడ్జెట్ అండి, అప్పుడు బాహుబలికి పెంచారు కదా, ఇప్పుడు మాకు పెంచండి అని నేను అడిగిదా కూడా వీళ్ళు అడుగుతారు మాకు పెంచండి అని. సో ఏ విషయంలో చూసుకున్నా నెక్స్ట్ అయితే దిల్ రాజు గారికి టైట్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇప్పటివరకు మనం ఈ ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఈ రేస్లో ఈ సంక్రాంతికి యువి క్రియేషన్స్ ఉన్నట్టు నెక్స్ట్ సంక్రాంతికి కూడా వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎప్పుడు అంటే ఒక స్లాట్ బుక్ చేసుకున్నట్టుగా ముందే రిజర్వేషన్. మెయిన్ ప్రభాస్ గారి సినిమా వస్తుంది. అండ్ ప్రభాస్ గారి సినిమా అంటే మారుతి గారి కాంబినేషన్లో అదేదో దయాల లాడ్జ్ హారర్ కామెడీ. సో దాని గురించి అనేసి మాట్లాడుకుంటే అది కూడా ఇక వాళ్ళకి థియేటర్స్ ఇవ్వాలి. అండ్ ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టారే, అటు పుష్పతో ఆయన పాన్ ఇండియా స్టారే, ఇప్పుడు RC తో రామ్ చరణ్ తేజ కూడా పాన్ ఇండియా స్టారే. ముగ్గురు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అంటే ఈ సంక్రాంతి నిజంగా ఒకవేళ దిల్ రాజు గారు కొంచెం వీళ్ళకి ఏమైనా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి ఆ గొడవలేని లేకుండా చేసుంటే నెక్స్ట్ సంక్రాంతికి ఆయనకు అది ఉండేది కాదు. అంటే వీళ్ళందరూ చూసారు వెయిట్ అండ్ సీ అన్నట్టుగా. ఈసారి మాత్రం బాగా దెబ్బ పడింది, అంటే అతిగా వెళ్ళి 100 కోట్లు నష్టపోయాడు. మరి నెక్స్ట్ ఆ లెవెల్లో ఉంటారు. అండ్ దాంట్లో రామ్ చరణ్ గారు మళ్ళీ డ్యువెల్ రోల్, ఓల్డ్ వెర్షన్ అండ్ కొత్త వెర్షన్లో, అండ్ ఓల్డ్ అండ్ పాతదానికి హీరోయిన్గా అంజలి చేసింది, ఆ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి మనం చూసాం. అండ్ అలాగే ఇంకా పుష్ప గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, భారీ అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏ సంక్రాంతికి అయితే ఆదిపురుషుతో హిట్ కొట్టాలి అనుకున్నాడు ప్రభాస్ గారు, చిన్న సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడినప్పటికీ నెక్స్ట్ సంక్రాంతిని మాత్రం పక్కా ఫిక్స్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ సంక్రాంతి అంటే అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు జూన్ 16కి ఆదిపురుష్ అండ్ సెప్టెంబర్ 28కి మళ్ళీ 3 నెలల గ్యాప్తో సలార్, మళ్ళీ 3 నెలల గ్యాప్తో సంక్రాంతికి మళ్ళీ ఇది. అంటే ఇప్పుడు గతంలో చిరంజీవి గారు ఎలా అయితే వరుస సినిమాలు 3 నెలల గ్యాప్లో రిలీజ్ చేశారో ఆ బాటలో ఇప్పుడు ప్రభాస్ గారి మూవీస్ వరుస పెట్టి వస్తున్నాయి అండ్ సంక్రాంతికి వస్తుంది. కానీ ఆ టైంలో వీళ్ళు అడిగే ఛాన్స్ ఎలా ఉంటుందంటే
ఎలాగో మూడు సినిమాలు రెండు సినిమాలు రిలీజ్ చేశారు కదా మూడు నెలల్లో, ఇది కొంచెం అటో ఇటో వేసుకోండి అంటారు. యూవి వాళ్ళు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎప్పుడైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళే. ప్రభాస్ గారు కూడా అర్థం చేసుకుంటారు, ఆయన కూడా పెద్దగా ఏం అనుకోడు. మేబీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారో లేకపోతే ఈ సంక్రాంతికే థియేటర్స్ అడ్జస్ట్ చేసినట్టుగా, నాలుగు సినిమాలు అడ్జస్ట్ చేసినట్టు మూడు అడ్జస్ట్ చేయలేరా, అడ్జస్ట్ చేస్తారో అనేది చూడాలి. బట్ మెయిన్లీ అల్లు వర్సెస్ మెగా ఇలా ఏమైనా డైవర్టే ఛాన్స్ ఉంటుందంటారా అప్పుడు? ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా తీసుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ సంక్రాంతికి కూడా బాలయ్య సినిమాకి అల్లు వాళ్ళ సపోర్ట్ ఎక్కువైంది రైట్. నెక్స్ట్ సంక్రాంతికి అల్లు వాళ్ళ స్ట్రేట్ సినిమా ఉన్నప్పటికీ కూడా అల్లు వాళ్ళ సపోర్ట్ ప్రభాస్ గారికే ఉండబోతుంది. అంటే వాళ్ళు ఎలా కొట్లాడతారంటే, మేమున్నాము ప్రభాస్ గారు ఉన్నారు, దిల్రాజ్ గారు కావాలంటే మీరే వెళ్ళిపోండి, లాస్ట్ టైం కూడా చాలా ఇబ్బంది పెట్టారు, ఫిక్స్ మా రెండు సినిమాలు మీ RC-15 ఒక వారం ముందు వేసుకోండి లేదా వారం తర్వాత వేసుకోండి లేకపోతే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని ఆయన ఏమైనా టైట్ స్పాట్లో పెట్టే సిట్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఆయనకి ఈ సిట్యువేషన్ తెలుసు కాబట్టి ముందు ఇప్పటి నుంచే కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. మరి ఆ వారు అంటే ఇప్పుడు జరిగిన వారు జస్ట్ మెయిన్ టూ సినిమాల మధ్య అండ్ సింగిల్ బ్యానర్లో జరిగింది, మిగతా బ్యానర్స్ వచ్చినప్పటికి కూడా తేలిపోయాయి సంక్రాంతిలో. నెక్స్ట్ మాత్రం అన్ని హిట్ సినిమాలే హిట్ టాక్సే. అండ్ ఆ రెండు సినిమాలు ఇప్పుడు ఆది పురుష్ ఇప్పుడు ఆ రిపేర్లు చేసుకున్న తర్వాత అది కొంచెం జనాలకు ఎక్కి రీచ్ అయ్యి, ఆ తర్వాత నెక్స్ట్ సలార్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటే కనుక మారుతి గారి సినిమాని ఇంకెవరు ఆపలేరు, కంపల్సరీ అది వస్తుంది. సో నెక్స్ట్ సంక్రాంతి ఫైట్ అనేది మాత్రం చాలా కీలకంగా ఉంది, ఇప్పటి నుంచే అందరూ దాని గురించి చర్చ అనేది మొదలుపెట్టేశారు. ఓకే, సో అంటే మూవీస్ అంటే భారీ ప్రాజెక్టులన్నీ కూడా, సో సంక్రాంతి అనేసరికి అందరికీ కూడా సెంటిమెంట్గానే అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పుష్ప విషయానికి వస్తే ఆల్రెడీ ఒక పార్ట్ రిలీజ్ అయింది కాబట్టి, సో పార్ట్ టూ కోసం కొంచెం ఆ క్యూరియాసిటీ ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన లాస్ట్లో కానీ ఆ ఫాహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, సో సెకండ్ పార్ట్లో ఉంటుంది, సో ఆ క్యూరియాసిటీ ఉంటుంది. శంకర్ గారి మూవీస్ చూసుకుంటే అన్నీ కూడా బాగుంటాయి, కాకపోతే లాస్ట్ ఒక రెండు మూడు మూవీస్ అయితే అంతగా అయితే ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఆయనకి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు, ఎక్స్పెక్టేషన్స్ అయితే హ్యూజ్, ఆయన సినిమా అంటే డెఫినెట్గా ఉంటాయి. సో అప్పుడు ఆ కలెక్షన్స్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ దిల్రాజ్ గారు అక్కడ తమిళ్ తెలుగు, సో అంటే ఇంకా పాన్ ఇండియాకి రిలీజ్ చేస్తున్నారు. అవును, సో పుష్ప కూడా అంతే పాన్ ఇండియాగా. ప్రభాస్ గారు మూవీ వస్తే ఒకవేళ మారుతి గారి డైరెక్షన్లో వస్తే మన తెలుగులోనే రావచ్చు, సో అప్పుడు ఎలా ఉంటుంది ఫైట్ అసలు? సో అదే చెప్తున్నా ఇప్పుడు దానికి మళ్ళీ ఈ మనం వీటి గురించే మాట్లాడుకుంటున్నాము. తమిళోళ్ళకి కూడా పొంగల్ సెంటిమెంటే కదా, వాళ్ళ సినిమాలు ఉంటాయి మళ్ళీ అజిత్ గారిదో విజయ్ గారిదో సూర్య గారిదో సూర్య గారు అలా అయిందో ఇంకెవరు పోని కమల్హాసన్ గారిదో రజనీకాంత్ గారిదో అట్లాంటి సినిమాలు ఉంటే వీటి తేలిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మోస్ట్లీ చెప్పాల్సింది ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ చాలా లాస్ చూసింది. లాస్ ఇన్ సెన్స్ అన్నీ ఒకేసారి వచ్చి జనం మీద పడేసరికి వాళ్ళకు తేల్చుకోలేక కూడా మైనస్ అయింది. ఇప్పుడు వీరసింహారెడ్డి అనేది కనుక ఒక వారం ముందో వారం తర్వాత వచ్చి ఉంటే వాళ్ళతేరు వీరయ్య ఓపెనింగ్స్ భారీ లెవెల్లో ఉండేవి. నెక్స్ట్ అలాగే వీరసింహారెడ్డి ఓపెనింగ్ కూడా భారీ లెవెల్లో ఉండేవి. సో అంటే ఆ థియేటర్స్ వచ్చి అందరూ నాలుగు సినిమాలు కూడా వారం వారం గ్యాప్ ఇచ్చి కొంచెం అటట రిలీజ్ చేసుకుంటే అందరికీ కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చి కనీసం ఒక 1000-1500 crore బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు 500 crore పెట్టుబడి పెడితే అన్ని సినిమాలు కలిపి 500 crore రాబట్టుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అదే ఇప్పుడు బన్నీ సినిమాకి కూడా, అండ్ వాళ్ళకి కలెక్షన్స్ ఇంపార్టెంటే ప్యాన్ ఇండియా లెవెల్, అండ్ ఆర్సీకి ప్యాన్ ఇండియా లెవెల్ కలెక్షన్స్ ఇంపార్టెంటే, ప్రభాస్ గారికి ఇంపార్టెంటే. మళ్ళీ వచ్చి థియేటర్స్ కోసం కొట్లాడుకునే కంటే కాస్త ఒక 1 week పెద్ద సినిమాలు ఉన్నప్పుడు, చిన్నవి కానివ్వండి యాజ్ యూజువల్గా, పెద్దవి ఉన్నప్పుడు కొంచెం ఒక వారం అన్న గ్యాప్ ఇచ్చుకుంటే అందరికీ కలెక్షన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 500 crore పెట్టుబడికి 500 crore కంటే ట్రిపుల్ బెనిఫిట్స్ వస్తాయి మూడు సినిమాలు ఉన్నప్పుడు. ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రీ బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చు, ప్రీమియర్స్ ఎక్కువ వేసుకోవచ్చు పొద్దున్న 4 to 5 PM అలా. సో ఈ విధంగా అంటే బూస్టప్ అనేది వచ్చి నిర్మాతలకి లాభం ఉంటుంది, బయర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్స్కి అందరికీ లాభం ఉంటుంది. కానీ ఒకేసారి అందరూ బాక్స్ ఆఫీస్ మీద పడేసరికి మెయిన్ జనాలే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ సంక్రాంతి మెయిన్ సీజన్ ఏంటంటే 13, 14, 15 అంటారు, కానీ 14, 15, 16 కీలకం. ఎందుకంటే 12, 13 రిలీజ్ అయిన సగం మంది జర్నీస్లో ఉంటారు, ఆ 16th రిటర్న్స్లో ఉంటారు. అండ్ మెయిన్ ఈ దిగిన తర్వాత కుటుంబంతో ఉండి 14th, 15th, 16th ఒక మూవీ చూడాలి ఫ్యామిలీతో అనుకుంటారు. అప్పుడు వాళ్ళకి 3-4 ఆప్షన్స్ ఉంటాయి.